ప్రకాశం జిల్లా పుల్లెలచెరువు మండలంలోని నరజాముల తండాలో జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరుణ కుమారి మరియు తిరుపతిల ఆధ్వర్యంలో దాడులు చేశారు. జిల్లా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అరుణ కుమారి మరియు తిరుపతియ్య మాట్లాడుతూ 500 లీటర్ల బెల్లం బుట్ట ధ్వంసం చేశారు. 500 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. సారాతో దొరికిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొస్తుండగా కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. అతని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈరోజు మా అసిస్టెంట్ కమిషనర్ గారు శ్రీనివాస్ చౌదరి గారి ఆదేశాల మేరకు ఎర్రగుంటపాలెం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో నిరజాముల తాండాన్ని రేడ్ చేయడం జరిగింది. అక్కడ నిరజాముల తాండాలో మిరప చేనులో ఇతను రోమావత్ వెంకటేశ్వర నాయక్ అతని యొక్క మిరప చేను మిరప పొలంలో ఒక 500 లీటర్ల బెల్లం బూట 50 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనం చేసుకున్నాము. అలాగే అతను వెంకటేశ్వర నాయక్ మా డిపార్ట్మెంట్ వాళ్ళని విధులకి ఆటంకపరిచి అతను మమ్మల్ని తిడుతూ దుర్భాషలాడుతూ పారిపోయాడు. అతని మీద కేసు నమోదు చేస్తున్నాము. తదుపరి విచారణ చేసి అతను అరెస్ట్ చేస్తాము.